సహోదరి సహోదరుడ, ఈ రోజులో చాలామంది ముఖాలు విచారము కలిగి దుఃఖముతో ఉంటున్నాయి. ఎందుకో తెలుసా? ఎవరో ఏదో అన్నారని, లేదంటే ఎవరో ఏదో హేళనగా మాట్లాడినారని, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేవని, ఉద్యోగము రాలేదని, పెళ్ళిళ్ళు అవ్వలేదని, పిల్లలు జన్మించలేదని, అనారోగ్యముతో బాధపడుతున్నట్లు రకరకాలుగా విచారము కలిగి ఉంటున్నారు. దేవుణ్ణి సేవకునిగా చెబుతున్నాను, ఆ విచారములు మనకి విచారమును కలగ చేస్తాయి. ఆ విచారము నిన్ను చూసిన వారందరికీ విచారములోకి తీసుకెళ్తాయి. నెహెమ్యా ముఖము ఇదివరకు ఎన్నడూ విచారముగా లేదు, కానీ నెహెమ్యా ముఖము విచారముగా ఉండటానికి కారణం ఏంటో తెలుసండి? ఆయన తన ప్రజలు శ్రమ నొందుచున్నారని, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినని, దాని గుమ్మములు కాల్చబడినని వార్త విన్నప్పుడు ఆయన మనోదుఃఖము కలిగిన వాడిగా ఉండి దేవుని సన్నిధానములో ప్రార్థన చేసిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎందుకు ఆయన ముఖము విచారముగా మారిందంటే, తన ప్రజలు శ్రమలో బాధల్లో ఉన్నారని, ఆ విచారముతో దుఃఖముతో దేవుని సన్నిధానముకెళ్ళి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందండి? యెరూషలేములో అనేక మంది ప్రజల యొక్క ముఖాలలో వెలుగు కలిగింది, ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. కారణం, నెహెమ్యా విచారముతో దేవుని సన్నిధానముకెళ్ళాడు. నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా మన ముఖాలు ఎందుకు విచారముగా ఉండాలో తెలుసా? పడిపోయిన వారి జీవితాల కొరకు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. అనేక మంది ముఖాలలో వెలుగునివ్వాలి, సంతోషాన్నివ్వాలి. హన్నా కూడా దేవుని సన్నిధానంలో విచారము కలిగి ప్రార్థన చేసింది. హెల్కాన్ అంటాడు, అమ్మా ఎందుకు నీవు మనోదుఃఖము కలిగి మనోవిచారము కలిగి ఉన్నావు అంటే, అన్న ఎందుకో తెలుసా విచారం, ఎందుకు ఆ బాధ? పెనిన్నా తనని ఏదో అన్నదని, హేళనగా మాట్లాడిందని కోపము తెచ్చుకుంది. అయితే అన్న చేసిన మంచి పని ఏం తెలుసా? ఆ కోపముతోనే, ఆ బాధతోనే దేవుని సన్నిధానంకి వెళ్ళి, ఈ మాట బాగా మీకు అర్థం కావాలి, అన్న ఎలకానా దగ్గర ఏడ్చింది కొద్దిగా, కానీ దేవుని దగ్గర ఏడ్చింది ఎక్కువ. అందుకని ఆ ఏడుపునంతా కూడా దేవుడు సంతోషంగా మార్చాడు. ఒకవేళ నిన్నెవరైనా బాధకు గురి చేస్తున్నారా? ఎవరైనా నిన్ను వేదనకు గురి చేస్తున్నారా? నీ మీద ఎవరైనా చెడ్డ మాటల్లో పలుకుతున్నారా? నిన్ను హేళనగా మాట్లాడుతుంటే, ఇదిగో అన్నావలే దేవుని సన్నిధానముకెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే నీ మనోవిచారమును దేవుడు ఆనందాన్ని చేస్తాడు, సంతోషాన్నిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథములు కయ్యును కూడా ఆది కాండము 4వ అధ్యాయములో ఆయన కూడా తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. కారణం తెలుసా? ఈర్ష, కోపం తన మనసులో పెట్టుకున్నాడు. దేవుడు అంటున్నాడు, కయ్యును నీ ముఖము చిన్నబుచ్చనేలా, నువ్వు కోపపడనేలా అన్నప్పుడు కయ్యును దానికి ఆన్సర్ ఇవ్వలేదండి. ఆ కోపం అలాగ పెట్టుకొని హేబెల్ని చంపి అంతగడగా మార్చబడ్డాడు. మార్చబడేదిసా? శాపానికి గురైపోయాడు, దేశ దిమ్మరైపోయాడు, దేవుని యొద్ద నుంచి తోలివేయబడ్డాడు. నిన్ను చంపిన వారికి ఏడంతల శిక్ష విధించబడినప్పుడు తన చంపటానికి కూడా వేరే వాళ్ళకి దేవుడు అవకాశం లేదు. కారణం ఆయన ముఖము చిన్నబుచ్చుకున్నాడు, వేదన గురయ్యాడు, ఈర్ష కక్షతో ఉరదములు పెట్టుకున్నాడు కోపాన్ని. అదే గనక దేవుని సంధానముకెళ్ళి ఆ విషయాన్ని ఆయన దేవునికి తెలియజేసినట్లయితే నిజంగా కయ్యూనికి ఆ గతి పట్టకపోవును. అన్నాకు కోపం వచ్చింది, బాధ వచ్చింది, దేవుని సన్నిధికి వెళ్ళి తెలియజేసింది దేవుడు తీసుకుని, కానీ కయ్యూను దేవుని సన్నిధికి వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు. అందుకనే ఆయనకు ఆ శిక్ష వచ్చింది. సహోదరి సహోదరుడ, ఇగో కయ్యూను వలే కోపముతో కక్షతో ఈర్షతో ఉండి దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నావా? అన్నా ఒలే వేదనకు గురై మనోవిచారము కలిగి దేవుని సన్నిధికి వెళితే దేవుడు నీకు సహాయం చేస్తాడు.
ఆధ్యాత్మిక జీవితాలు బాగుపడాలని అనేక మంది కొరకు విచారము కలిగి బాధ కలిగి ఉన్నావా? ఇగో మనకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. బాధైనా వేదనైనా దుఃఖమైనా ఆయన వైపు చూద్దాం, సమస్యను పరిష్కరించుకుందాం, ఆనందంతో ఉందాం. రండి, దేవుని సన్నిధానములు ప్రతి విచారమును ప్రతి బాధను ప్రతి దుఃఖమును ఆయనకి తెలియచేద్దాం. దైవ ఆశీర్వాదం పొందుకుందాం. కయ్యూను వలె ఉండకుండా హన్నా వలె నెహెమి వలె దేవుని సన్నిధికి వచ్చి దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు దీవించును గాక.